నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత శ్రీ పివిఆర్ శివకుమార్ గారు రచించిన రుణానుబంధం అనే ఒక చక్కటి కథను విందామండి. ఈ కథ స్వాతి మాసపత్రికలో జూలై 2018లో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి. శీతాకాలం తెల్లవారుజాము, వెచ్చగా ముసుగు కప్పుకొని నిద్రపోతున్న నాకు పక్కనే ఉన్న స్టూల్ మీద సెల్ ఫోన్ రింగ్ అవ్వడంతో మెలుకు వచ్చింది. చిరాగ్గా చెయ్యి చాపి ఫోన్ అందుకుని బద్ధకంగా కళ్ళు తెరిచి చూశాను. అపరిచితమైన నెంబర్. ఎవరబ్బా ఇంత పొద్దున డిస్టర్బ్ చేస్తున్నారు అనుకుంటూ అయిష్టంగానే ఆన్సర్ చేశాను. నా చిరాకునంతా గొంతులో ధ్వనింపచేస్తూ హలో ఎవరు అన్నాను. అంకుల్, నేను మురళిగారు అబ్బాయిని, మా నాన్నగారు రాత్రి పోయారు. ఒక్క దెబ్బతో నిద్రమత్తు వదిలిపోయింది. చటుక్కున లేచి కూర్చున్నాను. మురళి ఎవరో గుర్తురాలేదు కానీ పోయారన్నమాట నన్ను లేపి కూర్చోబెట్టింది. హలో నీ పేరు బాబు అంటూ ఇబ్బందిగా అడిగాను. తారక్ రామ్ అంకుల్, నుదుటి మీద నెమ్మదిగా చరుచుకున్నాను. అతని పేరు నాకేం సహాయపడలేదు. అయ్యో ఎలా జరిగింది అంటూ బుర్రని ఆలోచనలకు వదిలేసి రొటీన్ ప్రశ్న సంధించాను. హార్ట్ అటాక్ అంకుల్, నిన్న సాయంత్రం సడన్గా గుండె నొప్పి అన్నారు, హాస్పిటల్కి తీసుకువెళ్ళాం. 2 గంటల పాటు ఐసీయూలో ఉంచారు, అయినా లాభం లేకపోయింది. రాత్రి 10 గంటలకు డిక్లేర్ చేశారు. ఇంటికి తీసుకొచ్చేసరికి 1 గంట దాటింది. అందరికీ ఫోన్ చేసి చెప్తున్నా, నాన్నగారి డైరెక్టరీలో మీ పేరు కూడా ఉంది అందుకే అన్నాడు. వెరీ సారీ, ఇప్పుడు ఎక్కడా ఉండటం అన్నాను. అడ్రస్ అడగడానికి చిన్నతనం అనిపించింది కానీ తప్పదు. అదే ఇల్లు అంకుల్, సంపత్ నగర్ కాలనీ, రాముల వారి గుడి వెనక సందులో 61వ నెంబర్ ఇల్లు చెప్పాడు అతను. నా నిస్సహాయత అర్థమై ఉంటుంది. అడ్రస్ చెప్పాడు. నేను వస్తున్నాను బాబు, ఫోన్ పెట్టేశాను, లేచి బట్టలు మార్చుకున్నాను. బుర్రలో స్నేహితుల పేర్లు రంగుల రాట్నంలా తిరుగుతున్నాయి. మురళి, మురళీధరం, మురళీకృష్ణ. ఎవరు ఎవరబ్బా? నా గదిలో లైట్ వెలిగిన అలికిడికి లేచి వచ్చాడు బాజీ. ఏమిటి నాన్న, ఎక్కడికి ఇంత పొద్దున్నే? ఆశ్చర్యంగా అడిగాడు. ఓ స్నేహితుడు పోయాడని ఫోన్ వచ్చిందిరా సంపత్ నగర్ నుండి చెప్పాను. అయ్యో అంటూ గిర్రును వెనక్కు తిరిగాడు వాడు. 2 నిమిషాల్లో పైజమ్మా మీదే చొక్కా వేసుకుని వచ్చాడు. పదండి అన్నాడు. అరే నువ్వెందుకు, నేనే ఆటోలోనో వెళ్తానులే, అక్కడ ఎంత సమయం పడుతుందో ఏమిటో, నీకు ఆఫీస్కు వేళ మించిపోతుంది అన్నాను. పదండి నాన్న, ఈ వేళలో ఈ చలిలో ఆటోలో వెళ్తారా? నా జవాబు కోసం ఎదురు చూడకుండా ముందుకు దారితీశాడు. ఎవరు మావయ్య పోయింది అంటూ ఎంతో ఆతృతతో అడిగింది కోడలు. ఎవరో చిన్ననాటి స్నేహితుడమ్మా, గొణిగినట్టుగా అనేసి బయటికి నడిచాను. ఇంకేమైనా వివరాలు అడిగిందంటే నా దగ్గర జవాబు కూడా లేదు. పార్కింగ్ బే నుంచి బయటకొచ్చిన కారులో కూలబడ్డాను వెనక సీట్లో. ముందు సీట్లో కూర్చుని బెల్ట్ పెట్టుకోవటం నాకు ఇబ్బందిగా ఉంటుంది. కారు ముందుకు దూకింది, నేను వెనక్కి వాలాను. ఆలోచనల్ని వెనక్కి పరిగెత్తించాను కళ్ళు మూసుకుని. ఎవరి మురళి? అరండల్ సత్రంలో ఎలిమెంటరీ బళ్ళో చదువుకునే రోజుల్లో వాడి పేరు మురళే కదూ. జైహింద్ టాకీస్ వైపు కాంపౌండ్ వాళ్ళ దగ్గర పాకిన సీమచింత చెట్టుకి ఉన్న కాయల్ని లాఘవంగా తెంపి తనకు వాటాలు పంచిన మురళేనా? వాడు తాడేపల్లి నుంచి వచ్చేవాడని తెలుసు. వాళ్ళమ్మ స్కూల్ టీచర్ అని చెప్పేవాడు. ఏ స్కూలో తెలియదు. మరి వీడిక్కడికి ఎందుకు వచ్చేవాడో తెలియదు. ప్రతిరోజు ఏదో ఒక తినుబండారం ఇచ్చేది వాళ్ళమ్మ, ఒక అల్యూమినియం డబ్బాలో పెట్టి. జంతికలో, సున్నుండలో, పప్పు చెక్కలో ఏవో ఒకటి. ఆ తాయిలన్నీ సగం వాటా వేసి నాకు పెట్టేవాడు. తోయం తోయం అనేవాడు. తాయిలం అనటం కూడా సరిగ్గా రాని ఆ రోజుల్లో. తాడేపల్లి, అంత దూరం నుండి రోజు ఎలా వచ్చేవాడో తెలీదు. అడగాలన్న జిజ్ఞాస కూడా లేని వయసు. అరండల్ సత్రం బళ్ళో చదివిన 3 ఏళ్ళు తాయిలాలతో పాటు స్నేహాన్ని మనసారా పంచి ఇచ్చాడు వాడు. అంతే, 6వ తరగతి నుంచి స్కూల్ మారిన తర్వాత మరి అతడి గురించి తనకేమీ తెలియలేదు. తెలుసుకోవాలన్న ధ్యాస కూడా లేకపోయింది. ఇన్ని దశాబ్దాల తర్వాత వాడు తనకి గుర్తు రావటమే విచిత్రం. ఇంకా ఈ మురళి ఇతనేలా అవుతాడు? ఎక్కువగా బాధపడకండి నాన్న. కళ్ళు మూసుకుని వెనక్కి జారగిలబడి ఉన్న నన్ను రియర్ వ్యూ మిర్రర్లో నుంచే గమనించిన బాజీ అన్నాడు. అతడు పోయాడన్న నిజం కన్నా అతడెవరో గుర్తుకు రాకపోవటమే ఎక్కువ బాధిస్తోందిరా నెమ్మదిగా అన్నాను.
ఒక్క క్షణం వెనక్కు తిరిగి సానుభూతిగా చూశాడు వాడు. పోనీయండి నాన్న, ఒక్క అరగంట ఓపిక పట్టండి, వాళ్ళింటికి చేరుకోగానే మీకే తెలుస్తుందిగా అన్నాడు. తల ఊపి ముందుకు సర్దు కూర్చున్నాను. మళ్ళీ కదిలించాను ఆలోచనల దొంతర్లని. ఈ మురళి కానప్పుడు మురళీధర, మురళీధర హై స్కూల్లో తన బెంచ్మేట్ కావటానికి బెంచ్మేటే అయినా తన పక్కన కూర్చోవాలన్న అతడి తపన తన మీద అభిమానంతో కాదు, తన మీద పోటీతో, తన మీద పంతంతో. తనకన్నా ఎక్కువ మార్కులు సంపాదించాలని పక్కనే కూర్చుంటే సమస్థాయిలో ఉంటాడన్న ఆలోచన, ప్లస్ తన నోట్సులు గమనిస్తూ ఉంటేనో అనుకరిస్తూ ఉంటేనో తనని దాటుకుని ముందుకు పోవచ్చునన్న ఆలోచన. నిజానికి తనకి మురళీధరానికి మార్కుల్లో ఎక్కువ తేడా ఉండేది కాదు. తనకి ప్రథమ స్థానం వస్తే అతను రెండు లేదా మూడో స్థానంలో ఉండేవాడు. మార్కుల పరంగా 4-5 మార్కుల తేడా ఉండేదేమో. కొన్ని సబ్జెక్ట్స్లో అయితే అతనికి తనకన్నా ఎక్కువ మార్కులు వచ్చేవి, అది సైన్స్ లెక్కల్లో. తను లాంగ్వేజెస్లో బాగా స్కోర్ చేసి ర్యాంకు చేజిక్కించుకునేవాడు. అతను గ్రామర్లో వెనకబడేవాడు. అయితే చదువుతో పాటు ఇతర సాహితీ వ్యాపకాల్లో తను చురుగ్గా ఉండి టీచర్లను ఆకట్టుకునేవాడు. అది మురళీధరానికి కంటగింపుగా ఉండేది. అందుకే తనని వెన్నంటే ఉండేవాడు. వదిలేస్తే మరింత ముందుకు దూసుకుపోతానని అతనికి భయంగా ఉండేది. అతని తపనను అర్థం చేసుకుని తను అతనితో సన్నిహితంగానే ఉండేవాడు. అయితే ఆ సాన్నిహిత్యం స్నేహంగా మారి మనసు పొరల్లోకి జొరబడలేదు. మేము హై స్కూల్ నుంచి బయటపడిపోయాము. హై స్కూల్తో పాటు అతను దూరమైపోయాడు క్రమంగా ఆలోచనల్లో నుంచి కూడా. అటువంటి మురళీధర్కి ఇన్నేళ్లైనా తను గుర్తుండే అవకాశం కానీ తన ఫోన్ నెంబర్ అతని డైరెక్టరీలో ఉండే అవకాశం కానీ ఎందుకుంటుంది? ఇతను కాదనుకుంటే తనకు తెలిసిన మురళి ఇంకెవరు? సడన్గా గుర్తుకొచ్చింది, కృష్ణ. కృష్ణ పూర్తి పేరు కృష్ణ మురళి, వింత పేరు, అరుదైన పేరు. అతడిని మురళి అని ఎవ్వరం పిలవం, కృష్ణ అని అంటాం. అయితే ఈ ఫోన్ కృష్ణ కొడుకు దగ్గర నుంచా? కాదు, కానే కాదని తెలిసిన ఆ ఊహకే ఒళ్ళు జలధరించింది. కారణం, కృష్ణ నా ఆప్తమిత్రుడు. మా ఇద్దరి తొలి పరిచయం నేను ఉద్యోగంలో చేరిన కొత్తల్లో జరిగింది. నాకన్నా 2 ఏళ్ళు సీనియర్ కృష్ణ. ఒకే సెక్షన్ కావటంతో, మాటలు ఒకే దృక్పథాలు కావటంతో మనసులు కలిశాయి. ఆ స్నేహం 3 దశాబ్దాలు దాటినా ఇంకా వర్ధిల్లుతూనే ఉంది. నేను రేపో మాపో పదవి విరమణకు సిద్ధమవుతూ ఉంటే కృష్ణ 2 ఏళ్ల క్రితమే ఆ పనిచేశాడు. అయినా మా మధ్య సంబంధం కొనసాగుతూనే ఉంది. క్షేమ సమాచారాలే కాక వ్యక్తిగత కుటుంబ విషయాల్లో కూడా మా మధ్య సలహా సంప్రదింపులు, సహాయ సహకారాలు కొనసాగుతూ ఉండటమే అందుకు కారణం. అటువంటి మిత్రుడు అకస్మాత్తుగా చచ్చా, తల విదిలించాను. ఏమిటి అర్థం లేని అనుమానం? 1, కృష్ణకి కొడుకులే లేరు. 2, కృష్ణ ప్రస్తుతం తన కూతురు దగ్గర అట్లాంటాలో ఉన్నాడు. 3, మొన్న రాత్రే సుమారు 1/2 గంట సేపు ఇద్దరం బాతాఖాని వేసుకున్నాం వాట్సాప్లో. అందువలన కృష్ణని ఈ ఆలోచనల్లోకి రానివ్వడమే అర్ధరహితం. నా మనసుకు నచ్చ చెప్పుకున్నాను. నాన్న, బాచి పిలుపుతో ఆలోచనల్లో నుంచి బయటపడ్డాను. సంపత్ నగర్ వచ్చేసావు నాన్న, ఇంటి నెంబర్ ఎంత? అడిగాడు బాచి. రాములు వారి గుడి వెనక సందులో 61ట చెప్పాను. 5 నిమిషాల పాటు సంపత్ నగర్లో వెతికాక రాములు వారి గుడి దొరికింది. దాని వెనక సందు, అది ఒక గుందిలాగా ఉంది ఈ మహానగరంలో. ఇంకా ఇలాంటి సందులున్నాయా అనిపించింది. ఆ సందులోకి కారు వెళ్లటం చాలా కష్టమైంది. 61వ నెంబర్ ఇల్లు, 50 గజాల ఆవరణలో ఒంటి గది డాబా. కారును ఓ పక్కగా ఆపి కాంపౌండ్లో అడుగుపెట్టాం నేను, బాచి. ఇంటి ముందు ఇరుకు స్థలంలోనే ఓ పక్కగా పార్థివ దేహం పడుకోబెట్టబడి ఉంది. మంచు పేటిక లాంటిది ఏమీ లేదు. ఆత్రంగా దగ్గరికి వెళ్ళి చూశాను. అప్రయత్నంగా నా నుంచి ఓ నిట్టూర్పు వెలువడింది. ఆ పక్కనే సన్నగా రోదిస్తూ ఆయన భార్య అయి ఉంటుంది. మరొక పక్కన కూర్చున్న యువతి నన్ను చూసి లేచి నిలబడి కళ్ళు తుడుచుకుంది. కోడలే అయి ఉంటుంది అనుకున్నాను, లేక కూతురా. మమ్మల్ని చూసి గబగబా దగ్గరకు వచ్చాడు అంతదాకా ఇంటి గుమ్మంలో నిలబడి ఉన్న యువకుడు. తారక్, ప్రశ్నార్థకం జోడించాను. అవునంకుల్ అన్నాడు అతను. అతని ముఖంలో కొంత అయోమయం. నేను రావుని, పొద్దున ఫోన్ చేశావు కదా అన్నాను. అతను చప్పున నా చేతులు పట్టుకున్నాడు. కళ్ళ నిండా నీళ్లు. నెమ్మదిగా దగ్గరకు తీసుకుని భుజం తట్టాను. ఓదార్పుకి మాటల కన్నా స్పర్శ దగ్గర మార్గం. 1 నిమిషం చుట్టూ పరికించాను, ఎవరూ లేరు. ఇంకా ఎవరూ రాలేదా?
మీ వాళ్ళు స్నేహితులు అడిగాను. అతను అడ్డంగా తల ఊపాడు. మాకంటూ దగ్గర బంధువులు ఎవరూ లేరు, నాన్నగారికి స్నేహితులు తక్కువ. ఆయన డైరీలో ఉన్న 5-6 నెంబర్లకి ఫోన్ చేశాను, మీరొక్కరే వచ్చారు అన్నాడు. ఎవరొస్తారు? అందరి దగ్గర అప్పులే తప్ప స్నేహం ఎక్కడ మిగిలింది? అతని భార్యేనని అర్థమైంది ఆమె మాట్లాడిన తీరు చూసి. నిజమే కావచ్చు కానీ నిష్ఠూరంగా ఉంది ఆ మాట. అంతదాకా కళ్ళు తుడుచుకుంటూ నిలబడ్డ యువతి గొణిగినట్టుగానే అయినా స్పష్టంగా అంది ఆ మాటలు. క్లూ కోసం కొట్టుకుంటోంది నా మనసు. 5 నిమిషాలు అతి కష్టంగా నడిచాయి. చివరికి అన్నాను, మీ నాన్నగారి స్నేహితులు ఎవరూ రాకపోవటమేమిటి? ఓసారి ఆ డైరెక్టరీ చూపిస్తావా అన్నాను. అతను లోపలికి వెళ్ళి ఓ డైరీ తెచ్చాడు, ఓ పేజీ తెరిచిచ్చాడు. ఆ పేజీలో 7-8 పేర్లు, ఫోన్ నెంబర్లు ఉన్నాయి. శ్రద్ధగా గమనించాను ఆ పేర్లని, ఫోన్ నెంబర్లని. ఒక నెంబర్ దగ్గర నా దృష్టి నిలిచిపోయింది. విషయం స్పష్టమైపోయింది. ఆ పుస్తకం అతనికి తిరిగిచ్చేశాను. నీ ఉద్యోగం ఎందులో అడిగాను. అతను తలదించుకున్నాడు. 3 నెలలయ్యింది ఉద్యోగం పోయి అన్నాడు. పరిస్థితి స్పష్టాతిస్పష్టంగా తెలుస్తోంది. అయితే ఇంకా వచ్చేవాళ్ళెవరూ లేనట్లయితే మరి తర్వాత కార్యక్రమం కానివ్వటమేగా అన్నాను. అతను తల ఊపాడు. ఏమీ మాట్లాడలేదు. బ్రాహ్మలు ఎవరికైనా ఫోన్ చేశావా? చేశాను. క్లుప్తంగా కానివ్వటానికైనా 15,000 అవుతుందన్నారు. సిద్ధమైతే ఫోన్ చేయమన్నారు. 1/2 వ్యవధిలో వస్తామన్నారు అన్నాడు. మరి దేనికి ఆలస్యం? 6 నిమిషపు మౌనం నా ప్రశ్న ఎంత అర్ధరహితమైనదో తెలిపింది. 10 అడుగుల దూరంలో ఉన్న బాచీ దగ్గరికి నడిచాను. ఒక 15,000 కావాలరా అన్నాను. 10 నిమిషాల్లో వస్తానాన్న అనేసి వెళ్ళిపోయాడు వాడు. బ్రాహ్మడికి ఫోన్ చేసి పిలిపించు చెప్పాను తారక్తో. అతడి కళ్ళల్లో ఆశ్చర్యంతో పాటు మెరుపు. నా 2 చేతులు కళ్ళకద్దుకోబోయాడు. నేను వారించి పక్కకు జరిగాను. 1/2 గంటలో బాచీ వచ్చాడు డబ్బు తీసుకుని. నువ్వింకా ఇంటికి వెళ్ళిపో, నేను వచ్చేసరికి 1:30 దాటుతుంది. కోడలికి కూడా చెప్పు నా కోసం ఎదురు చూడొద్దని, భోజనం చేసేయమని అని చెప్పాను. ఇంతకీ ఎవరు నాన్న? సందిగ్ధంగా అడిగాడు బాచి. చాలా పాత స్నేహితుడు, ఇంటికి వచ్చిన తర్వాత చెప్తాను అన్నాను. వాడు వెళ్ళిపోయాడు. 1/4 గంటకు బ్రాహ్మడు వచ్చాడు. పాడి కట్టేవాళ్ళు, సరంజామా అన్నీ సమకూర్చారు. పని ప్రారంభమైంది. తారక్తో పాటు నేను ఓ కొమ్ము కాశాను. మిగతా 2 కిరాయి మనుషులే. రామనామ స్మరణతో పాడె పైకి లేచింది. శ్మశానంలో దహన సంస్కారం ముగిశాక తారక్తో చెప్పాను, నేనింకా రావాల్సిన అవసరం లేదు, మిగతా కార్యక్రమాలు జరిపించాయి అని. సార్ మీ అడ్రస్సు? అడిగాడు తారక్. వద్దు, నన్ను మర్చిపో, నీ బాధ్యత నువ్వు నిర్వర్తించు చాలు అన్నాను. అతను 2 చేతులు జోడించాడు. మీరు మా నాన్నగారి స్నేహితుడు కాదు, మా పాలిట దేవుడు అన్నాడు. అలాంటి మాటలొద్దు, నిన్ను నన్ను అందరినీ నడిపించేవాడు దేవుడు, మనం మనుషులం అని అక్కడి నుంచి కదిలాను. ఇల్లు చేరేసరికి 3 దాటింది. ఆత్రంగా ఎదురు చూస్తోంది కోడలు. నేను సరాసరి బాత్రూంలోకి వెళ్ళి బట్టలన్నీ తడిపి దళారా స్నానం చేసి బయటపడ్డాను. భోజనానికి రండి మావయ్య అంది కోడలు. ఇప్పుడిక తినాలని లేదమ్మా, 2 అరటిపళ్ళు ఇవ్వు చాలు, అలాగే మజ్జిగ కూడా అన్నాను. ఎవరైనా చిన్ననాటి స్నేహితుడా మావయ్య? ఆత్రంగా ఉత్సుకతగా అడిగిందామె. అవునమ్మా, జన్మాంతర స్నేహం అన్నాను. ఆమె అయోమయంగా చూసి మరి తరచి తరచి ప్రశ్నించే ధైర్యం చేయలేక తలూపి వెళ్ళిపోయింది. అతను నా స్నేహితుడు కాదు, అసలు అతనెవరో నాకు తెలీదు. ఒక్క రాంగ్ నెంబర్. బతికున్న నన్ను చనిపోయిన అతడికి స్నేహితుడిని చేసింది అన్న సత్యం ఆమెతో చెప్పలేకపోయాను. డైరీలో ఫోన్ నెంబర్లు చూసినప్పుడు అర్థమైంది నాకు. ఎక్కడ పొరపాటు జరిగి ఆ కాల్ నాకు వచ్చిందో. ఆ నెంబర్లలో ఓ నెంబరు దాదాపుగా నా ఫోన్ నెంబర్నే పోలింది. కేవలం చివరి అంకె తప్ప. ఆ ఒక్క అంకె తప్పు డైల్ చేయడంతో ఆ నెంబరు నన్ను పొద్దున్నే నిద్రలేపి అజ్ఞాత మిత్రుడి రుణాన్ని తీర్చుకోమని ఆదేశించింది. ఒకసారి ఆ అజ్ఞాత మిత్రుడిని చూశాక, అక్కడి పరిస్థితిని గమనించాక నేను మానవత్వమున్న మనిషిగా ప్రవర్తించకపోవటం సాధ్యమా? కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణ తీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.